ఈరోజు అధ్యక్ష శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విశ్వ విద్యాలయం అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా మనం చేస్తా ఉన్నది కరెక్టా అని కూడా అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఇది కరెక్ట్ అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేసాం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వైఎస్ఆర్ గారి అధ్యక్ష నాన్నగారు ఆయన మోర్ పాపులర్లీ నోన్ యాస్ డాక్టర్ వైఎస్ఆర్ అధ్యక్ష ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గాని 108 గాని 104 గాని ఈ పథకాలన్నిటికీ కూడా సృష్టికర్త ఎవరు అని అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చే పేరు నానగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వైఎస్ఆర్ గారు నానగారు చదువు రీత్యా కూడా అధ్యక్ష ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన ప్రారంభంలో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ పెట్టి ఒక డాక్టర్గా కూడా తాను పనిచేస్తూ చాలా మంచి పేరు కూడా సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష పేదరికంలో ఉండేవారి కష్టాలు పేదవాడి గుండె చప్పుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన డాక్టర్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష బతికించడం తెలిసిన డాక్టర్ ప్రాణాలు విలువ తెలిసిన డాక్టర్ అధ్యక్ష ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వైద్యం అందక మరణిస్తే అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎంతగా తట్టుకోలేని పరిస్థితిలోకి పోతుంది అని పూర్తిగా తెలుసుకొని దానికి ఒక డాక్టర్గా వైద్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసిన ఒక సంస్కరణకర్త ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర అధ్యక్ష ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలకు దగ్గరగా పేదల దగ్గరకు వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహాశిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి అధ్యక్ష రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష దేశంలో కూడా ఆరోగ్య రంగంలో ఒక వెలిగే సూర్యుడు ఈరోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ గురించి ఎవరైనా కూడా రూపకల్పన చేసి మాట్లాడే కార్యక్రమం వరకు ఎవరైనా చేస్తే దానికి ఆద్యుడు ఎవరు అని అంటే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి గుర్తుకొస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వాస్తవాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఇందులో 8 మెడికల్ కాలేజీలు ఈ 11లో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 మన రాష్ట్రంలో ఉన్నవి 11లో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే అంటే 1983 కన్నా మునిపే వచ్చినటువంటి అధ్యక్ష ఆ తర్వాత ఇంకా మిగతా 3 మెడికల్ కాలేజీల అధ్యక్ష శ్రీకాకుళం ఒంగోలు కడపలో ఇవి పెట్టింది ఎవరు అని అంటే వైఎస్ఆర్ గారు అధ్యక్ష మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో ఇవాళ 11 మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే 1983 కన్నా మునిపే 8 కాలేజీలు ఉంటే మిగిలిన 3 మెడికల్ కాలేజీలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు ఇక ఇప్పుడు అధ్యక్ష మన ప్రభుత్వంలో అధ్యక్ష అంటే ఆయన కొడుకు ప్రభుత్వంలో అధ్యక్ష మరో 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం
మరి అధ్యక్ష ఆ 11 ఈ 17 అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజెస్ లో ప్రభుత్వ రంగంలో మరో ప్రభుత్వ రంగంలో 28 మెడికల్ కాలేజెస్ లో 20 కాలేజీలు వైఎస్ఆర్ గారి వలన లేక ఆయన కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏర్పాటు అవుతా ఉన్నాయి అధ్యక్ష మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మరి టీడీపీ హయాంలో మరి టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు కనీసం ఒక్కటంటే ఒక్క ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలో వీళ్ళు కట్టకపోతే వీళ్ళు కట్టకపోయినా మరి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బలవంతంగా వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకి కావాల్సిన పేరు వాళ్ళు పెట్టుకొని ఆ పేరే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజు అడగడం ధర్మమేనా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మరి 28 కాలేజీలలో 20 కాలేజీలు కట్టినా కడతా ఉన్నా వైఎస్ఆర్ గారి పేరు పెట్టకూడదు అంటం న్యాయమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా అందర్ని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష క్రెడిట్ ఇవ్వవలసిన ఈ రోజు ఇక్కడ నేను ఆఫ్ కోర్స్ ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక వ్యక్తిని ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుణ్ణి అనేది ఎంత గర్వకారణమో కానీ ఈ రోజు నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి రాలేదు ఒక మహానుభావుడు చేసినటువంటి త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మహామనిషిని తాతయ్య గారు అని సంబోధించే నేను ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను ఎందుకంటే ఆ మనిషి ఏ కుటుంబం ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి చెందినటువంటి ఒక ధ్రువతార విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎన్నో కథలు విన్నాను ఆయన గురించి నాన్న చెప్పినప్పుడు అమ్మ చెప్పినప్పుడు అప్పుడప్పుడు బాబాయ్ చెప్పినప్పుడు మా బాబాయ్లు చెప్పినప్పుడు మా అత్తలు చెప్పినప్పుడు కానీ ఎంత విన్నా నాకు తెలిసి ఆయన చరిత్ర గురించి మనకి తెలియాల్సింది చాలా మిగిలిపోయి ఉంది నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాల్మీకి మహర్షి రామాయణం రాసే ముందు బహుశా ఎవరో ఒక వ్యక్తి ఆయన అడుగుంటారేమో అయ్యా ధర్మం మూర్తి భవించేలాగా ధర్మం కనబడేలాగా మనకి నిలువెత్తు ధర్మంతో ఏ మానవుడు ఈ భూలోకంలో లేడా అని ఎందుకు లేడయ్యా అదిగో శ్రీరామచంద్రుడు అని చెప్పి రామాయణం రాయడం జరిగింది ఆయన అవతారాన్ని వదిలేసిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా అడిగారేమో మళ్ళీ అలాంటి ధర్మమూర్తిని మనం చూడమా మళ్ళీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనం చూడలేమా అని ప్రతి తెలుగువాడి ఆర్థంలో నుంచి ఆర్థనాదంలో నుంచి ఆ శ్రీరామచంద్ర ప్రభు కటాక్షంతోనే 1923 May 28 నిమ్మకూరు అనే గ్రామంలో ఒక ధ్రువతార వెలిసింది ఒక గొప్ప తండ్రే కాదు ఒక గొప్ప బిడ్డే కాదు ఒక గొప్ప నటుడే కాదు ఒక గొప్ప నాయకుడే కాదు వీటన్నిటికంటే ముఖ్యం తెలుగు వాళ్ళు అని కూడా మనల్ని సంబోధించని రోజుల్లో పక్క రాష్ట్రం వాళ్ళ పేరిటతో మనల్ని పిలిచిన రోజుల్లో ఇదిరా తెలుగువాడి గౌరవం ఇదిరా తెలుగువాడి పౌరుషం ఇదిరా తెలుగువాడి ఖ్యాతి అని తొడ కొట్టి ఈరోజు తెలుగు వాళ్ళం అని గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే
దానికి త్యాగం చేసిన ఎందరో మహానుభావులు అందులో నందమూరి తారక రామారావు గారు ఒక ప్రముఖుడు. ఇది మాకు తెలిసింది. మరి రేపొద్దున మా పిల్లలు మమ్మల్ని అడిగితే నాన్న అలాంటి ధర్మమూర్తి ఉన్నాడా, అప్పుడు నేను గర్వంగా చెప్తాను ఇంకా పొట్టలేదేమో నాన్న, కానీ మా తాత గురించి మీ తాత చేసిన చిత్రం ఉంది అని మాత్రం వాళ్ళకి చూపించుకుంటాను నేను. ఆ మహానుభావుడి చరిత్ర మా తర్వాత తరానికి కూడా తీసుకెళ్తున్నందుకు నిజంగా బాబాయ్ మిమ్మల్ని అంటే ఇంకా ఏమనాలో ఎంత చెప్పినా ఎంత మీ గురించి పొగిడినా సరిపోదు బాబాయ్. భావి తరాల వాళ్ళకి మీరు ఒక ఒక